హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. ఈ వీడియోలో జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 28 చేసుకోబోతున్నాం. ఏపీ హైకోర్టుకు కానీ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే ఆల్రెడీ 27 అప్లోడ్ చేస్తున్నాం. చూడండి, వాళ్ళు ఉంటే చూసేయండి, మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ అయినట్టుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేము ఏమైనా వీడియోలు అప్లోడ్ చేస్తే. ఫస్ట్ క్వశ్చన్, హరప్పా నాగరికత స్థలాల్లో గుర్రం శరీర భాగాల ఆనవాళ్ళు లభించినటువంటి ఏకైక ప్రదేశం ఏంటి? ఎవ్రీ మోడల్ పేపర్ చూస్తే మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి కంపల్సరీ బిట్ అనేది వస్తుందండి. ఈ ఏపీ హైకోర్టు మోడల్ పేపర్స్లో కంపల్సరీ చదువుకొని వెళ్ళాలి. అదిగాక హరప్ప నాగరికత అంటే సింధు నాగరికత గురించి వస్తుంది ఆప్షన్. ఇది రైట్ ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ ముందే చెప్పుకున్నాము, ప్రతి దాంట్లో రిపీట్ అవుతుంది ఇది. గుర్రం శరీర భాగాలు, గుర్రం ఎముకలు అనేవి బయటపడ్డాయి. ఏకైక ప్రదేశం అదే అండి. ఏదంటే సుర్ఖోతోడా. కాళీభంగంలో ఏం పడ్డాయంటే మనకి అగ్ని బలిపీఠాలు అంటాం, అవి బయటపడడం జరిగింది కాళీభంగంలో. అలాగే పశుపతి విగ్రహం ఉంది కదా, పశుపతి విగ్రహం ఎక్కడ బయటపడింది? మొహెంజదారోలో బయటపడింది. ఇది వెరీ ఇంపార్టెంట్, మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. రంగాపూర్లో ఏం బయటపడిందంటే వరి పొట్టు అనేది బయటపడడం జరిగింది. ఇటుకలు అనేటివి, కొత్త రకమైనటువంటి ఇటుకలు, ఇప్పట్లో మనకి ఇటుకలు ఉన్నాయి కదా, అవి ఆ కాలంలోనే ఉన్నాయి. అవి ఎక్కడ బయటపడ్డాయి అంటే ఇటుకలు అనేటివి చాన్హూదార్ అనే ప్రాంతంలో బయటపడ్డాయి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కాకూడదు. అసలు అన్ని హరప్ప నాగరికత చెందినవే కానీ ప్లేసెస్ వేరే అంటే దొరికినటివి. బౌద్ధ మతం, బౌద్ధ సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన జాతక కథలు ఎందులో భాగము? ఇక్కడ జాతక కథలను ఏంటంటారంటే, మనం ఇక్కడ బౌద్ధ గురువు అయినటువంటి మన గౌతమ బుద్ధుడి యొక్క పూర్వజన్మ కథలనే లేదా గత జన్మ కథలనే జాతక కథలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఎందులో భాగం అంటే సుత్త పిటకలో భాగం అండి. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడు శాసనాల్లో తనని తాను ఏమని సంబోధించుకున్నాడు అంటే ఆప్షన్స్ ప్రియదర్శి. ఆల్రెడీ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ మన మోడల్ పేపర్స్లో. కింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. కుతుబ్ మినార్, తుగ్లకాబాద్ కోట, ఫతేపూర్ సిక్రీ, లోడి ఉద్యానవనాలు. అంటే ఇవన్నీ మనకి ఓన్లీ నేమ్ ఇచ్చారంటే, మనకి ఇక్కడ ఆర్డర్లో పెట్టమన్నారంటే వాటిని నిర్మించినటువంటి ఇయర్ బేస్ తీసుకొని చెప్పుకుందాము. ఇదైతే 1193వ సంవత్సరంలో దీన్ని నిర్మించడం జరిగింది, అంటే స్టార్ట్ చేయడం జరిగింది. తుగ్లకాబాద్ కోట అయితే 1321వ సంవత్సరంలో. లోడి ఉద్యానవనాలు ఎప్పుడు చేశారు అంటే, లోడి గార్డెన్స్ అంటాము, ఇదైతే 1444వ సంవత్సరము. ఫతేపూర్ సిక్రీ అయితే ఇక్కడ 1571-73 అనేది చెప్పుకోవచ్చు. మనకు ఎగ్జాక్ట్ ఇయర్స్ అనేటివి ఇవి అయ్యిండొచ్చు, అంటే 1 ఇయర్ అటు ఇటు బుక్స్లో కానీ గూగుల్లో చూసుకున్న 1 ఇయర్ అటు ఇటు ఉండొచ్చు, కానీ ఆర్డర్ అయితే ఇదండి. ఫస్ట్ కుతుబ్ మినార్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. తుగ్లకాబాద్ ఆల్సో ఢిల్లీలోనే ఉంది. లోడి ఉద్యానవనాలు ఆల్సో ఢిల్లీలో ఉంది. ఫతేపూర్ సిక్రీ మాత్రం ఆగ్రాలో ఉంది. ఎక్కడంటే ఉత్తరప్రదేశ్. దీన్ని కట్టించింది ఎవరంటే, ఫతేపూర్ సిక్రీని అక్బర్ గారు కట్టించడం జరిగింది. ఇక్కడ ఆర్డర్ చూసుకుంటే మనకి ఏ కుతుబ్ మినార్ ఫస్ట్ అండి, సి తుగ్లకాబాద్ కోట, నెక్స్ట్ లోడి ఉద్యానవనాలు అంటాము డి, ఆప్షన్ లాస్ట్లో బి ఫతేపూర్ సిక్రీ. ఆప్షన్ ఏ సి డి బి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాణిలో బిరుదులతో జతపరచండి. ఆల్రెడీ బిరుదుల మీద వీడియో చేసుకున్నాం మనము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాం, చూసేయండి. వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ వస్తుంది. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పండిత్ మాలవీయ బిరుదు ఏంటంటే మహామన. ఇక్కడ మా అన్ని మాలే వచ్చాయి చూడండి. చిత్తరంజన్ దాస్ ఈయన బిరుదు ఏంటంటే దేశబంధు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అయితే సరిహద్దు గాంధీ అని బిరుదు కలదు. చార్లెస్ ఫ్రియర్ ఆండ్రూస్కి అయితే దీనబంధు అనేటువంటి బిరుదు కలదండి. ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 5కి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చిత్తరంజన్ దాస్ దేశబంధు కదా, రంజాను దేశంలో ఉన్న బంధువులందరూ కలిసి చేసుకుంటారు. రంజాను దేశంలో ఉన్నటువంటి బంధువులందరూ కలిసి చేసుకుంటారు అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ఇది మనకు గుర్తుంటుంది, ఫీవర్ ఫియర్ కదా, ఫీవర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? దీనంగా అయిపోతాము. ఫీవర్ వచ్చినప్పుడు దీనంగా అయిపోతాం. ఇవి బిరుదులకి సంబంధించి. వీడియో వినేయండి, ఫుల్ వీడియో ఉంది, వెరీ ఇంపార్టెంట్. ఆగస్ట్ ఆఫర్లో చేసిన ప్రతిపాదన ఏమిటి? ఆప్షన్ 1 అండి, డొమినియన్ స్థాయి మీద చేయడం జరిగింది. 1928లో బార్దోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆప్షన్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం వహించారు. ఏది బార్దోలి సత్యాగ్రహానికి ఎప్పుడు జరిగింది? 1928లో జరిగింది.
బందీ జీవన్ ఉద్యమం అనే గ్రంథం రచించినది ఎవరు? గ్రంథాలు రచయితలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరంటే సచీంద్ర సన్యాల్ ఈ బందీ జీవన్ ఉద్యమం అనే గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ శిల్పకళకు పరాకాష్ఠగా పేరు పొందినటువంటి నటరాజ కాంస విగ్రహం ఉంది కదా, అది ఏ రాజుల కాలం నాటి కళను చెందించింది? సారీ, అంటే ఏ నాటి కళకు చెందింది, ఏ రాజుల కాలం నాటి కళకు చెందింది అంటే ఆప్షన్స్, చోళరాజు అండి, చోళరాజుల కాలం నాటి కళ అది. బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటనలో క్రియాశీల పాత్ర పోషించిన సంస్థ ఏది? ఆప్షన్స్, బాలభారత సమితి. నెక్స్ట్ క్వశ్చన్, త్రిపుల మత్య మహేశ్వర అన్న బిరుదు ఏ రాజు ధరించాడు? త్రిపుర మత్య మహేశ్వర. ఆప్షన్ టు, గుణగ విజయాదిత్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్ సీతు జీవ వైవిధ్య సంరక్షణ విధానంలో ఒక కార్యక్రమం కానిది. జీవ వైవిధ్యం అంటే ఇక్కడ మనకి అంతరించిపోతున్నా కానీ ఏవైనా సరే జంతువుల్ని కాపాడమే ఉద్దేశంతో వాళ్ళని సంరక్షించడానికి ఏర్పాటు చేసినటువంటివి ఏంటివంటే జాతీయ పార్కులు, ప్రాజెక్ట్ టైగరు, బయోస్ఫియర్ రిజర్వ్స్ అండి. ఉద్యానవనాలు అనేటివి వాటి కోసం కాదు కదా, ఓన్లీ మొక్కలు ఏదో గార్డెన్గాగా పెంచుకుంటాం, గార్డెన్స్ అంటాము. సో ఆప్షన్ 4 అండి. ఈ కార్యక్రమంలోకి భాగం కానిది ఏదంటే ఆప్షన్ 4. లుషాయిలు ప్రధాన తెగవారు ఏ రాష్ట్రంలో ఉన్నారంటే ఆప్షన్, త్రిపుర రాష్ట్రంలో ఉంటారు. వైఎస్ఆర్ చేయూత జగనన్న జీవ కాంతి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్, గొర్రెలు మేకలు కొనుగోలు ద్వారా జీవనోపాధి కల్పించడమే ఈ వైఎస్ఆర్ చేయూత జగనన్న జీవకాంతి పథకం యొక్క ఉద్దేశం అండి. పశువుల సంతలో రైతులకు ఉచిత భోజనమా? కాదు. వడ్డీ రహిత రుణాల ద్వారా మహిళలకు జీవనోపాధి కూడా కాదండి. ఎరువుల సబ్సిడీ ద్వారా పంట ఉత్పత్తులు పెంచడం కూడా కాదు. 2019 పశు సంపద గణాంకాల వివరాల ప్రకారము పశు సంపదలో రుణాత్మక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం ఏంటి? ఏది అంటే ఆప్షన్ 2, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ పరిరక్షణకు శ్రీ జంబేశ్వర్ ఎన్ని సూత్రాలను ప్రతిపాదించాడు? పర్యావరణం పరిరక్షించడానికి శ్రీ జంబేశ్వర్ అనే ఆయన సూత్రాలు ప్రతిపాదించడం జరిగింది. అవి ఎన్ని సూత్రాలు అంటే ఆప్షన్ 3 అండి, 29 సూత్రాలు ప్రతిపాదించడం జరిగింది. భారతదేశంలో ఏ సంవత్సరంలో భారత వన్యప్రాణి మండలిని ఏర్పాటు చేశారు, అంటే స్థాపించారు అంటే ఆప్షన్ 2, 1952 సంవత్సరం అండి. క్రింది వాటిని జతపరచండి. ప్రాథమిక రంగం అని దేన్నంటాము, ద్వితీయ రంగం అని దేన్నంటాము, తృతీయ రంగం అని వేటిని అంటాము? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాథమిక రంగం అంటే మనకు గనుల తవ్వకం వస్తుంది, ద్వితీయ రంగం అంటే విద్యుత్తు, గ్యాసు, నీటి సరఫరా వస్తుంది, తృతీయ రంగం అంటే లాస్ట్ రవాణా నిల్వ సమాచారం కింద వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ నదుల పరివాహక ప్రాంతాలలో ఉంది? ఈ ఆంధ్ర మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఏ నదుల పరివాహక ప్రాంతాలలో ఉందంటే ఆప్షన్స్ 4, మహానది పెన్నా మధ్య గల తూర్పున ప్రవహించే నదుల మధ్య ఉందండి, ఆ ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని ఏ ప్రణాళికను పిలుస్తారు? ఆప్షన్స్ 3 అండి, 6వ ప్రణాళికని నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని కూడా పిలుస్తారు. రెపో రేటు విషయంలో క్రింది వాటిలో సరైనది ఏది? ఒక రేటు వద్ద ఆప్షన్ 3, ఒక రేటు వద్ద భారతీయ రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకుల పరిపతిని అందిస్తుంది, దాన్ని ఏమంటామంటే రెపో రేట్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగరంలో నిర్మించిన రబ్బర్ డ్యామ్కి ఏ దేశ సహకారం అందించింది? అలా రబ్బర్ డ్యామ్కి ఏ దేశ సహకారం అందించిందంటే ఆప్షన్ 4, ఆస్ట్రియా దేశానికి. ఆస్ట్రేలియా కాదు, ఆస్ట్రియా దేశానికి అండి. జగనన్న విద్యా దీవెన పథకం కింద 2020-21 సంవత్సరంలో ఎన్ని కోట్ల మైనారిటీ వర్గాలకు కేటాయించడం జరిగింది విద్యా దీవెన పథకం అనేది? ఆప్షన్ 2, 209.55 కోట్ల మంది విద్యార్థులకు మైనారిటీ వర్గాల వాళ్ళకు కేటాయించడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఈ క్రింది అంశాలలో దేనితో? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 అనుగుణంగా చట్టమైనది. ఆప్షన్స్ ఏ మాత్రమే అండి,
21వ ఆర్టికల్లో భాగంగా భావించబడినటువంటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పొందే హక్కు ఉంది. దీనికి అనుగుణంగా అది అవ్వడం అనేది జరిగింది. అంటే 21వ ఆర్టికల్లో చెప్పినటువంటి వాతావరణాన్ని, ఆరోగ్యకరమైన వాతావరణం పొందే హక్కును అనుగుణంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమామ్ల గౌరవ వేతనం ఎంత? ఆప్షన్ 1 అండి, 10,000. ఈ క్రింది వాణిని జతపరచండి. గ్రంథులు స్రవించేటువంటి హార్మోన్స్ అండి, వెరీ ఇంపార్టెంట్. బయాలజీకి సంబంధించి సార్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. కెమిస్ట్రీ ఆల్మోస్ట్ అయిపోయాయి కదా, మోస్ట్ రిపీటెడ్ బిట్స్ సేమ్, ఆ విధంగానే బయాలజీ కూడా స్టార్ట్ చేశారు. చూడండి, వాళ్ళు ఉంటే మన ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాం, చూసేయండి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి ఐపీఓ హైకోర్టు ఎగ్జామ్స్ కూడా ఉంది కదా, డే టు డే లైఫ్ అనేది సైన్స్, డే టు డే లైఫ్ సైన్స్ అనేది ఉంది కదా, దానికి కూడా అదే ఉపయోగపడతాయి. కెమిస్ట్రీ కానీ, సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ రివోస్ట్ రిపీటెడ్ బిట్స్ కాబట్టి అవే అడిగే అవకాశం అయితే ఉంటుంది, తప్పకుండా చూడండి. అవటి గ్రంథి క్లోమగంధి, పీయూష గ్రంథి, అధివృక్క గంధి. అవుట్ గంధిని ఏమంటామంటే థైరాయిడ్ గంధి అంటాము. థైరాయిడ్ గ్రంథి ఏం స్రవిస్తుందంటే థైరాక్సిన్ స్రవిస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మనకి. నెక్స్ట్ క్లోమగ్రంథి ఏం స్రవిస్తుందంటే మనకి గ్లూకాగన్ స్రవిస్తుంది. పీయూష గ్రంథి వ్యాసోప్రసిన్ని స్రవిస్తుంది. అధివృక్ర గంధి ఎడ్రినల్ని స్రవిస్తుంది, అంటే ఎడ్రినల్ గ్లాండ్ అంటాం, పిట్యూటరీ గ్లాండ్ అంటాం దీన్ని కదా. నెక్స్ట్ దీన్ని పిట్యూటరీ అంటాం, దీన్ని అడ్రినల్ అంటాము. ఇదండి మనకు వరుసగా ఉన్నాయి వెరీ ఇంపార్టెంట్ హార్మోన్స్ కూడా, గ్రంథులు, హార్మోన్స్. వైద్య రంగంలో సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది? అంటే ఆప్షన్ 2 కె సుజాతారావు. ఈ క్రింది వాణిలో ఏ వికరణాలు మానవుని చర్మంపై పడినప్పుడు చర్మ వ్యాధులతో పాటు క్యాన్సర్ వ్యాధి కూడా వస్తుంది? ఆప్షన్స్ అతి నీల లోహిత కిరణాలండి, అతి నీల లోహిత వికిరణాలు, అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అంటాము. ఇవి డైరెక్ట్గా మన చర్మం మీద పడడం వల్ల ఏమొస్తాయంటే క్యాన్సర్లు వస్తాయి, మరియు చర్మ వ్యాధులు కూడా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి పొరల్లో అత్యధికంగా లభించేటువంటి లోహం ఏది? భూమి పొరలు ఉన్నాయి కదా, ప్రతి పొరలో వాటిలో అత్యధికంగా లభించేటువంటి లోహం ఏదంటే ఆప్షన్ 1 అల్యూమినియం, ఏఎల్ అంటాము. అనుధార్మికతకు సంబంధించి క్రింది వాక్యాలలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ 3 సరికాదండి, రేడియో ధార్మికతను 1896లో రుదర్ఫోర్డ్ కనుగొన్నాడు అనేది రాంగ్, మిగతా 3 అనేటివి రైట్. పరమాణు సంఖ్య 82 కంటే అధికంగా ఉన్న పరమాణువుల కేంద్రకాలు అస్థిరంగా ఉంటాయి అనేది రైట్ ఆన్సర్. స్థిరత్వాన్ని సంపాదించుకునే క్రమంలో కేంద్రకాలు శక్తిని కిరణాల రూపంలో ఉద్గారిస్తాయి. లాస్ట్ ఆప్షన్, అస్థిర పరమాణు కేంద్రకాల నుండి వెలువడేటువంటి ఆల్ఫా, బీటా మరియు గామా కిరణాలను బెకరల్ కిరణాలు అంటారు. ఇదంతా మనకు సంబంధించి ఆప్షన్ 1, 2, 4 అనేటివి రైట్, ఆప్షన్ 3, 1 రాంగ్ ఆన్సర్. వాళ్ళు కనుక్కోమంది సరికాంది కాబట్టి ఆప్షన్ 3. అటామిక్ రేడియేషన్ అంటామండి అణు ధార్మికతని ఇంగ్లీష్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది అణు విద్యుత్ కేంద్రాలను అవి స్థాపించిన రాష్ట్రాల ఆధారంగా జతపరచండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. కూడంకుల న్యూక్లియర్ పవర్ స్టేషన్ని తమిళనాడు స్థాపించింది. నెక్స్ట్ మహారాష్ట్ర స్థాపించింది ఏంటంటే తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్. ఆల్రెడీ రిపీట్ అయినటువంటి క్వశ్చన్, ప్రీవియస్ మోడల్ పేపర్స్లో ఒకసారి రాంగ్ పడడం జరిగింది. తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అనేది మహారాష్ట్రలో ఉందండి, నోట్ చేసుకోండి. మోడల్ పేపర్స్లో రాంగ్ చెప్పింటాను. నెక్స్ట్ ఏంటంటే కర్ణాటక కైగా జనరేటింగ్ స్టేషన్, ఉత్తరప్రదేశ్ అయితే నరోరా అటామిక్ పవర్ స్టేషన్. వెరీ ఇంపార్టెంట్. కూడంకల అయితే తమిళనాడు, తారాపూర్ అయితే మహారాష్ట్ర, కర్ణాటకకైతే కైగా జనరేటింగ్ స్టేషన్, అయితే నరోరా అటామిక్ అయితే ఉత్తరప్రదేశ్. 2022 పద్మశ్రీ అవార్డుల పరంగా సరైనవి ఏమిటి? అంటే కరెంట్ అఫైర్ బిట్ ఏ, బిసి సరైనవి మొత్తం. 2022 108 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. 2022 పద్మ అవార్డులకు ఎంపికైన వారిలో మహిళలు 34 మంది ఉన్నారు. పద్మవిభూషణ్కు 4, పద్మభూషణ్కి 17 మంది ఎంపికయ్యారండి. ఇవన్నీ రైట్ ఆన్సర్స్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరెస్ట్ను అతిరోహించినటువంటి మొదటి భారతీయుడు ఎవరంటే ఆప్షన్
ఆప్షన్ 3 అండి, టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి మొదటి భారతీయుడు. ఇక్కడ ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి మొదటి మహిళ ఎవరు చెప్పుకోవచ్చు? బచేంద్రి పాల్ చెప్పుకోవచ్చు, భారత్కు చెంది. నెక్స్ట్ సంతోష్ యాదవ్ అంటే ఎవరెస్ట్ను అధిరోహించిన రెండు సార్లు అంటే ఆ ఎవరెస్ట్ని రెండు సార్లు అధిరోహించిన భారతీయుడిగా సంతోష్ యాదవ్ అని చెప్పుకోవచ్చు. నవాంగ్ గోంబుని కూడా మనము రెండు సార్లు అధిరోహించాడని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనం అప్లోడ్ చేసుకున్నాము ప్రప్రథములు, ప్రప్రథమ వ్యక్తులు భారత్లో, భారత్కు సంబంధించి మాత్రమే అప్లోడ్ చేసుకున్నాం. కాబట్టి మీరు ఒకసారి ఆ వీడియో చూసేయండి, ప్లేలిస్ట్లో ఉంది. దానికి సంబంధించినటువంటి బిట్స్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాము. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, మరియు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఆప్షన్స్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉందండి, జెనీవాలో ఉంది. హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? వెరీ ఇంపార్టెంట్, ఆల్రెడీ రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఇది. దిలీప్ టిర్కీ, ప్రీవియస్ మోడల్ పేపర్స్లో రిపీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ బాలల హక్కు పరిరక్షణ కమిషన్ చైర్మన్గా ప్రభుత్వం అనేది ఎవరిని నియమించింది? ఆప్షన్స్ కేసలి అప్పారావును నియమించడం జరిగింది. ఆప్షన్ 2 కేసలి అప్పారావు. ధ్రువ ప్రాంతాల అధ్యయనంలో పేరొందినటువంటి శాస్త్రవేత్త వలేరీ మిట్కో దేశ ద్రోహ అభియోగాలపై గృహ నిర్బంధంలో ఉంటూ ప్రాణాలు కోల్పోయాడండి. అయితే ఆయన ఏ దేశస్థుడు అంటే రష్యా. ఎవరంటే వలేరీ మిట్కో, పేరు కూడా చాలా ఇంపార్టెంట్. 2022 సంవత్సరానికి గాను FIH మహిళల రెజ్లింగ్ స్టార్ అవార్డును ఎవరికి వరించింది? అవార్డు అనేది ఎవరికి వరించింది అంటే ముంతాజ్ ఖాన్ అండి. సోలార్ ఎనర్జీని నేరుగా 25 kVAC ట్రాక్షన్ సిస్టమ్కు ఫీడ్ చేసినందుకు గాను బెస్ట్ యూజ్ ఆఫ్ జీరో కార్బన్ టెక్నాలజీ కేటగిరీలో UIC ఇంటర్నేషనల్ సస్టైనబుల్ రైల్వే అవార్డ్స్ ద్వారా ఎవరికి అవార్డు లభించింది? ఆప్షన్స్ ఇండియన్ రైల్వే అండి, మన ఇండియన్ రైల్వే సంస్థకే అవార్డు లభించడం జరిగింది. ఇదంతా చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్ అంతా ఇంపార్టెంట్. సోలార్ ఎనర్జీని నేరుగా 25 kVNC ట్రాక్షన్ సిస్టమ్కు ఫీడ్ చేసినందుకు గాను అవార్డు ఏంటి? బెస్ట్ యూజ్ ఆఫ్ జీరో కార్బన్ టెక్నాలజీ కేటగిరీలో UIC ఇంటర్నేషనల్ సస్టైనబుల్ రైల్వే అవార్డ్స్ అంటాం, ఆ కేటగిరీలో అవార్డు పేరండి ఇది. ఎవరికి లభించిందంటే ఇండియన్ రైల్వేకి. ఈ కెల్విన్స్ వెరీ ఇంపార్టెంట్, 25 అనేది కూడా ఇంపార్టెంటే. ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది? ఆల్రెడీ ఇది కూడా రిపీట్ అయినటువంటి క్వశ్చనే. UNO యొక్క పర్యావరణ సంస్థ ప్రధాన కార్యాలయము నైరోబీలో ఉంది. ఆప్షన్ 2 అండి, నైరోబీలో ఉంది. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మరియు లైక్ చేయండి. రోజు ఈ ఆ మోడల్ పేపర్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే చాలా మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు, మరియు మీ రివిజన్కి కూడా యూజ్ అవుతుంది. కంటెంట్కి సంబంధించినటువన్నీ మనము ఎప్పటికప్పుడు టెలిగ్రామ్లో పెడుతూనే ఉన్నాము. సో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి, వీలుంటే జిరాక్స్ కూడా చేయించుకొని మనం చెప్పినటువంటి హింట్స్ అనేది పక్కన రాసుకుంటూ రివిజన్ చేసుకున్నారంటే మీకు సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.